దాదాపు మొదటి దశలో ఈశ్వరుని మొత్తం లెక్కలు చెప్తారు. మొదటి దశలో 1000 మంది లాభం జరిగింది. రెండవ దశ రెండవ దఫ ప్రారంభం కాబోతా ఉంది. దళిత బంధు నియోజకవర్గానికి 1100 మందికి చొప్పున ఆ కార్యక్రమాన్ని కూడా ప్రారంభించుకోబోతా ఉన్నాను. నేను సిరిసిల్ల నియోజకవర్గంలో మాత్రం ఈశ్వరన్న నేనేం చేసిన అంటే నేను మండలానికి ఒక ఊరు తీసుకున్నాను. నేను మా కలెక్టర్ గారు అనుకోని ఆ ఊళ్ళో ఉండే అన్ని కుటుంబాలు పార్టీలో రాజకీయాల్లో ఏంలో ఆ ఊళ్ళో ఉండే అన్ని కుటుంబాలు తంగలపల్లిలో గండిలచ్చపేట ఎల్లారెడ్డిపేటలో అదిరా వీరపల్లిలో రంగంపేట అట్లాగే మల్లుపల్లి అనే ఊరు గంభీరపేట అన్ని ఊళ్ళలో తీసుకున్నాం. తీసుకొని మేమేం చేసుకున్నామంటే పర్ఫెక్ట్ గా ప్లానింగ్ చేసి ఆయా కుటుంబాలను పిలిచి కౌన్సిలింగ్ చేసి ఒకటే ఊరైతే 4 కలిసి వ్యాపారం చేసుకుంటాం. ఎక్కడ శత్రికాలు ఉంటాయి స్నేహితాలు ఉంటాయి కాబట్టి 4 కలిసి వ్యాపారం చేసుకుంటాం అట్లా ప్లాన్ చేసినాం. ఈ దఫ కూడా అట్లే చేస్తాం. 1100 యూనిట్ లెవెల్ వస్తున్నాయి. మండలానికి 2, 3, 4 ఊళ్ళు ఎన్ని వస్తాయని తీసుకొని ఆ ఊళ్ళు మొత్తం కంప్లీట్ చేసాక ప్రత్యేక మిగతా ఊళ్ళు ఏమిటో వాటికి పోదాం. ఇప్పుడు మీరు 20-25 మందిని సెలెక్ట్ చేస్తే దాంట్లో షూరిటీ పెట్టి ఈ స్కీమ్ వినియోగించుకునేటువంటి వాళ్ళు నాకు తెలిసినంత వరకు 5-10 మంది లోపలనే ఉండేటువంటిది. మరి ఇలా 5-10 మందితో లెక్క వేసుకున్నా 25 మందితో లెక్క వేసుకున్నా 25 మందితో లెక్క చేసుకున్న ఒక నియోజకవర్గానికి మరి 6 మండలాలు లెక్క చేసుకున్నా కానీ 125 మందికి ఈ స్కీమ్ వర్తించే విధంగా గతం నుంచి ఉండే. కానీ ఇలా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మొన్న ఫస్ట్ ఫేజ్ లో 100 మందికి తీసుకోవడం జరిగింది. దాంట్లో వచ్చేటువంటి ఇబ్బందులు ఏముంటాయి ఎప్పుడుంటాయి అని గమనించడం కోసమే ముఖ్యమంత్రి గారు అది ఒక ఎక్స్పెరిమెంటల్ బేస్ గా కొన్ని మండలాలు తీసుకోవడం జరిగింది, ఒక నియోజకవర్గాలు తీసుకోవడం జరిగింది. మరి రానున్నటువంటి కాలంలో ఇప్పుడు ఈ సంవత్సరం 17,700 కోట్ల రూపాయలను ప్రతిపాదించి ఈ సంవత్సరం ఒక నియోజకవర్గానికి దాదాపుగా 1100 మంది లబ్ధిదారులను ఎంపిక చేసి దాదాపు ఒక 240 మందికి మనకి ఈసారి మరి మనం లబ్ధి చేకూర్చే ప్రయత్నం ఈ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు చేయబోతున్నాం. అంటే 240 మంది అంటే నేను ఇందాక చెప్పిన లెక్క ప్రకారం ఒక 7-8 సంవత్సరాలలో దాదాపు అందరికి కూడా రీచ్ అయ్యేటువంటి మంచి ప్రోగ్రామ్. కాబట్టి దీని మీద ఎవరైనా మాట్లాడితే కూడా అంటే ఒకరికొకరు బాగుపడేటువంటి ఆ ప్రయత్నం జరుగుతున్నది, దాన్ని జరగని వాళ్ళే. కాబట్టి వేరే మరి ఈ మాటలను కూడా మనం ఖండించాల్సినటువంటి అవసరం కూడా ఉంది. అదేవిధంగా ఇలా పెట్టిలో కూడా 128 మందికి మనం ఇచ్చుకుంటాం. ఇది ఒక చిన్న ప్రయత్నం. కూరగాయలు అమ్ముకునే వాళ్ళు, టీ కొట్టు పెట్టుకున్నటువంటి వాళ్ళు, ఏదైనా చికెన్ సెంటర్ పెట్టుకున్నటువంటి వాళ్ళు, చిన్న చిన్న చిరు వ్యాపారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు మరింత సపోర్ట్ చేయడం కోసం మరి ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఈ పెట్టిల ద్వారా ఒక 50,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని ఈరోజు గ్రాంటెడ్ 100% గ్రాంటెడ్ కాబట్టి మరి అందించడం జరుగుతూ ఉంది. దీన్ని ఆసరా చేసుకొని మీరు ఇంకా మీరు చేస్తున్నటువంటి ప్రయత్నాన్ని గొప్పగా సక్సెస్ఫుల్ గా ముందుకు పోవాలనేటువంటిది ఎస్సీ కార్పొరేషన్ వారి యొక్క మరి ప్రయత్నం. ఈ ప్రయత్నాన్ని కూడా మీరు గుర్తించాలని సందర్భంగా మనవి చేస్తూ మరి యొక్క మంచి కార్యక్రమంలో పాల్గొనేటువంటి అవకాశాన్ని కల్పించినటువంటి గౌరవ మరి మంత్రివర్యులు కేటీఆర్ గారికి, వేదికపై ఉన్నటువంటి నాయకులు, మా ఎస్సీ కార్పొరేషన్ అధికారులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుస్తూ నమస్కారం. దయచేసి మండలి ఎవరో ఇంటి వాళ్ళ